मंद देब तो जानक लव की बैंडेज अदला इलागे मंदु तागी रोड पिच्ची पिच्ची आड़न चूसी जानक मन लव नीचे पक्कक तप्पुकुंटुंदी अप्पुडु मन फ्री अयिपोतुंदी बैनाकुलर तीसुकुनी चेट्टु पैकेक्कु एंदुकु एंदुकंटे जानक रावडं चूसी అదేంటిది కోతై అహో సార్ ఎవరా నువ్వు మందు కరపడగానే ముందుకు వచ్చావు నిషేధంలో మందు బాధితుడివా కాదు సార్ నేను ఎంఎస్ని కొత్త బావ పాతిల్లి 10000 గుర్తురాలేదా సార్ ఓహో నువ్వా ఆ నన్ను మా ఇంటికి కలపండి సార్ అలాగే రా డెఫినెట్ కలుపుతాను సరిగ్గా టైం కి వచ్చావు మా గురుగారికి అడ్మిషన్ కలపండి ఈ ముష్టోడుతట ఈ ముష్టోడుతో కలిసి నేను మందు తాగితే మొత్తం జీవితం మీద విరక్తి కలిగేస్తుంది ఇద్దరికి సమాధానం చెప్పాలి వీడు ముష్టోడు కాదు బాస్ మన ఇక్కడ షాక్రా తయారయ్యాడు వీడు నీ పక్కన ఉంటే సీను బ్రహ్మాండంగా రక్తి కట్టుద్ది అంతేనంటావా అంటే మరి నేను ఎడిచేటి కూర్చుంటా భార్యాభేదంతో బాధపడుతున్న నన్ను మందు మాటతో ఓదారుస్తున్న మహానుభావులు నావా ఏంట్రా జానకి వచ్చేస్తుంది ఓ ఏమి జానకి బాగున్నావా బాగున్నాను ఇక్కడ మా ఇల్లు కాఫీ తాగి వెళ్ళుగరా रेलवे गेट क्रॉस इलागा सार इला क्रॉस फुल मंद कदा लेफ्ट साइड गुड्स राइट साइड पैसेंजर अब मन इला రెండు పళ్ళని ఇలా ఆర్చేసు అమ్మో తపకన కింద పడిపోయి కిలర్ బని మీరు ఏం చేశారు నేనా బ్రాహ్మణంగా విజిల్ విజిల్ ఏడం తెలుసా ఇలా విజిల్ వేసుకుంటూ స్టడీ స్టడీగా నట్టుకుంటూ వెళ్ళాలి స్టడీ 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 అంటే తెలుసు రెండు ఒకటే సంతా పెరిగినా రెండు ఒకే సార్ రెండు ఒకే సార్ ఇటు పక్క ఏం వస్తుంది విమానం रैल पटा ओडा मरी टू मच रैल पटाल मीदे का रोड इपड़े तिमंगल तिमंगल इट तिमंगल अट बुलडोजर इट तिमंगल अट बुलडोजर मैं फुल पटाक कदा गुड़ नील मुन राणी असल जी इला चीप मन अद राणी राणी पंचे अंटे बाबा वातावरण रानुन्न 24 गंटलू वातावरण पोडिगा उंटुंदी कोस्ता तीराना वोन्न बिल्डअप अंता भ्रमन्न माट वर्षं कुर्से अवकाशं एंत मात्रं लेदु अरे चुप जूटा न्यूस डिसाइड चेस्तावु नेनु भूमि चुट्टू राउंड कोट्टोच्चिना मन कंट्री साइड कुप्पल कुप्पल मब्बुलु डिसाइड अयिनि वर्षं मस्तुगा कुरुस्तदि एय एवरु नुव्वु अरे चुप जर पक्ककि जरु नमस्ते अन्ना इप्पुडु न्यूस डिसाइड चेस्तुने तोटारामुडु अरे रे यमलील तोटारामुडु इवळ्ळ यमलील सिनिमा वस्तुंदेमो यमलील कादु टीवी लील दग्गरिकि वेळ्ते नेत्ति मीद ओडि पीकुताडु एय नेनु एंदुकु पीकुता ऊके कोट्टनिकि नाकेमन्ना मेंटला आकाशंलो तिरिगि तिरिगि बोर कोडुतुंदि इंदकि डिसाइड अय्ये रूट चेप्परादु चेप्ते नाकेंटि लाभं इट्ला रा चेप्ता नेनु रानु बाबाय कोर्तावु अंदर देवेटन किगे रूट डिमंटे लाभ अड़ता नी अंत चूस्ते बिड यमे पारेवा सिगरेट पीकल कुछ आगे मुरक बिड़ी
శుద్ధ కర్పూరాన్ని అరచేతులు వేసేసుకోవాయ్. చేతులు పెట్టుకుంటే కాలిపోద్ది. ఉప్పకిని పెట్టేసాయ్. పెట్టా మంటలేద్ది. నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది. నీ దరిద్రం తీరుద్ది. ఆడికి శని మొదలవుద్ది. ఒక స్టార్ట్ అయింది. ఆడికి శని నాకు దరిద్రం. ఎట్ ఏ టైం స్టార్ట్. ఏం నవ్వుతున్నారు? నథింగ్ సార్. స్టాప్ ఇట్. సార్ సార్ పొగ వస్తుంది సార్. అరే ఆ పొగ ఏంటి? మీరు కూర్చోండి కూర్చోండి. సిరాన్ సిరాన్ కోకిల గారా ఏం చేస్తున్నా సార్? మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా. రామన్ పిల్ల టైపు. వెళ్ళి ఎల్లబాయా. ఏం చేస్తున్నావు ఇక్కడ? సిగరెట్లు కలుస్తున్నాను సార్. అరే చూప్. సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తా, నువ్వు పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కాలుస్తావుబే. కాల్చడం అంటే ఉప్పు ఫోన్ కాల్చడం కాదండి. ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టా. యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం 2003 వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే వెళ్దామండి. మూడు రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ వచ్చా? తినాలండి. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. అలా అయితేనే ఓకే. లేవుట్ ఇంకోసారి ఫోన్ చేయకు, చేయకపెట్టే పెట్టే ఫోన్. ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం. హలో, ఏమైనా నాకు సొంత ఎందుకయ్యా? నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం. పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధకులు 100 రూపాయలు తీసుకో. మా బాధ దొరకుండా వంద నాకు ఇచ్చి. అది ఇదో ఇదో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారిచ్చేది ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళి ఇదో నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళి ఇదో మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు. మధ్యలో ఎటు వెళ్ళి మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా ఇంత పెద్ద బండి ఎందుకో. హలో జానకి, జానకి పూజకి అన్ని సిద్ధం చేసావా? ఓ పెట్టేశాను మావయ్య గారు. ఏమిటి నువ్వు స్నానం చేసావా? ఆ దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. ఒరే త్రాస్తుడా, జానకమ్మ గారు రండి పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రండి పాలు పితుకుతాను అని అనద్దని నీకు 100000 సార్లు చెప్పాను. పాలని ఒక్కసారి అరిస్తే చాలదు. పేరేటి పిల్లమంది ఇంట్లో నుంచి అరవుతారండి. పోని మీరు ఉన్నాను, మీకు పిండుతాను. ఏమిటి నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. ఇందులో పోయి ఎవరండి అమ్మా? మన చుట్టాలమ్మాయా? మన కాదు, మా చుట్టాలమ్మాయి. త్వరగా పిండు, కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు. రాజా రామచంద్ర మహారాజ్. ఏ ఊరమ్మాయి మంద? బెజవాడ దగ్గర నున్న. నున్న? నున్న అయితే మనకు తెలుసు. నువ్వురా, ఇలాకేమవుతావు నువ్వు? ఏమి అవును, మా అక్కయ్య నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది. పని మనసు అన్నమాట అయితే మనకు కరెక్టే. అంటే? అదే నేను పని మనుషులు అంటున్నా కదా. ఏంట్రా వద్దున ఊరికే బాగుతున్నావు, నీ గొంతు నా బెడ్రూమ్ లో వినిపిస్తుంది. అది కదండి కొత్త అమ్మాయి కదా. ఏంట్రా కొత్త? అసలు కొత్త ఏంటి, పాత ఏంటి? అసలు ఏంటి పని? పాలు పెట్టడం. నాకేది పడిపోయింది బాబోయ్, నాకేది పడిపోయింది. ఈ మాటలు వాయింపుడికి నాకేది నిగడదీసి పడిపోయింది బాబోయ్. నిజమే, వీడి దాటికి దాని కన్నభేరి బయలుపోయి ఉంటుంది. చెవులు పెద్దవి, మూసుకోవడానికి చేతులు లేవు, పడిపోక తస్తుందా? నాకేది? నువ్వు లేరా, నేను నాక గేదమ్మా. నీకు తొట్టి నిండా తెలగపిండి పెడతాను, లే. తొట్టి గేద నూనరా. గేదె తల్లి, గేదె మాత, ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను, లే. లే, మీ తొట్టి వైపు పుడితో సుత్తు కొడతానండి. ఊరికి లోన్లో వాగితే దానికి రిస్క్ అయ్యదు. ఉండండి, నేను లేపుతాను. ఆగడం లేదురా, దొరకడం లేదు. రేయ్, ఏమిట్రా మీ అండర్స్టాండింగ్?
మేమెన్ని చెప్పినా అది లేవలేదు నువ్వేదో చెవుల ఊదేసరికి లేచిపోయింది ఏం లేదు షార్ప్గా ఒకే ఒక విషయం చెప్తాను విను అన్నాను వినకుండా వెళ్ళిపోయింది చిచ్చి ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది అవునన్నయ్య తొట్టిలో గేదె పాలిచ్చిన తర్వాత పారిపోవచ్చుగా ఇప్పుడు చూడు కాఫీ లేదు టీ లేదు డికాషన్లో పంచదార కలుపుకొని తాగాలి తొట్టిలోది